ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికే అది బిగ్ జీరో అని అన్ని ఎందుకు మీ విలేకరుల విషయానికి వద్దాం మీ విలేకరుల విషయానికి వద్దాం ఈ సమసమాజం స్థాపించాలి అంటే నాలుగు పిల్లలు అనుకుంటే నాలుగు పిల్లల్లో ప్రధానమైన పిల్లలు మీడియా మిత్రులు అనేక వేదికల మీద అనేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో సహా అందరూ మంత్రులు వందలాది మంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో అన్ని వేదికల మీద ఎప్పుడు చెప్తున్న క్యాసెట్ ఏంటంటే విలేకరులకి హౌస్ సైట్స్ ఇస్తాము అని ముందు డబుల్ బెడ్రూమ్ నుంచి మన హౌస్ సైట్ షిఫ్ట్ అయ్యి హౌస్ సైట్ ఇస్తామని అంటే మొన్నటే మొన్న ముఖ్యమంత్రి గారు అన్నది జనవరి 18 నాడు ఇక్కడ ఓపెనింగ్ వచ్చేటప్పుడు కూడా నేను విన్నాను ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఎంత స్పీడ్ గా చెప్పారు చూడండి నేను ఒక లైవ్ చూశాను హౌస్ సైట్ ఇల్లు కూడా సో జనవరి 18 నుంచి ఎప్పుడు రేపిస్తారా మీరు ఎల్లుండిస్తారా అని అక్కడ ఉన్న మంత్రులలో కన్సల్ట్ అధికారులలో ముఖ్యమంత్రి గారు అడిగారు ఎందుకు పక్కన ఇచ్చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు కల్పించుకొని ఓన్లీ విలేకరులు కాదు వాళ్ళు ఏంటి ఫోటోలు అది ఎవరో ఉంటారు చూడు అంటే ఆయనకి తెలియదు కాదు దట్ ఈజ్ కేసీఆర్ స్టైల్ ఆయన పేరు మర్చిపోయి కాదు అదేదో అంటే అంత వీక్ అన్నట్టు ఆ వ్యక్తి మీద అతనికున్న గౌరవం అటువంటిది అంటే ఆ వృత్తి మీద వారికి ఉన్న గౌరవం అటువంటిది దట్ ఈజ్ ద కేసీఆర్ దట్ ఈజ్ ద కేసీఆర్ ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోగ్రాఫర్లకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఇస్తారా లేదా చూద్దాం మంచి రోజులు ఎప్పుడైనా వస్తాయి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరి చేతుల మీద నుంచి వాళ్ళందరూ మీరందరూ అందుకోవాలని అందుకుంటారు కానీ ఆ చెప్పే స్టైల్ మిమ్మల్ని ఈ ప్రజాస్వామ్యంలో ఎమాయిల్ని ప్రశ్నించే ఈ మాలాంటి అందరినీ క్వశ్చన్ చేసే మీరే పోతామంటే నేనెంతనా దట్ ఈస్ ద కేసీఆర్ నేను చెప్తున్నా ఎందుకంటే నిజంగా అంటే నిజంగా మీకు మీద నేను ఒత్తాస పడటం కాదు 2014 నుంచి ఇదే మాట మేనిఫెస్టోలోనే పెట్టారట మొన్న కూడా 1 మంత్ అన్నారు ఇక్కడ కొంతమంది మిత్రులు నా అందరికి తెలిసి అంతా అంటే మాటలు ఆ మాటలో నువ్వు స్వీట్ తినకుండానే నేను ఒక లడ్డు నీ నోట్లో ఉన్నట్టు ఆ లడ్డు నువ్వు తింటున్నట్టు ఊహించుకొని ఏదో ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు గారి డైలాగ్ ఉంటుంది ఒక కోడిని ఆలాడి కట్టుకొని అబ్బా ఎంత రుచి ఉంది ఈ చికెన్ ఎంత మంచి రుచి ఉంది అనే టైప్ ఉంది ఈ తెలంగాణలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ తీరలా ఉంది దీన్ని ప్రశ్నిస్తే ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాడి మీద యుద్ధం ప్రకటిస్తారు ఏది ఇక ఈ దూతనే ఉన్నాం కదా మనం ఇది పరిస్థితి తప్పకుండా ఒకటైతే నిజం ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు గతంలో నేను ఎప్పుడూ చేయలేదు భవిష్యత్తులో చేయను నేను ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆచరణ సాధ్యం